Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9666666. అంటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ఒక్కొక్క పేరు బిరుదుగా ఇస్తూ వెళ్తున్నాడు. దాన్ని ఎలా చేస్తున్నాడు అంటే వాళ్ళకి ఒరిజినల్ పేర్లు కాకుండా ఇంకో నిక్నేమ్ పెడుతున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరు రియాక్ట్ కావట్లేదా? వాళ్ళు అంటే రియాక్ట్ అవుతున్నారు. అది దాని తదంతరం వెంటనే మరి అక్కడ ఉన్న లోకల్ టీడీపీ లీడర్స్ మరి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ దాన్ని వందన పడతారు. వీళ్ళు మా వాళ్ళు ఏం చేస్తున్నారు? అధికార పక్షంలో ఉన్న వాళ్ళు మీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా, అది ఖండిస్తున్నారు కదా, ఖండిస్తున్నారు. మళ్ళీ అంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడుగా లోకేష్ గారు ప్రతి నియోజకవర్గం వచ్చినప్పుడు అక్కడ ఎమ్మెల్యేని తిట్టడం, ఎమ్మెల్యేకి వేరే పేరు పెట్టడం ఇది జరుగుతూ ఉంది. అంటే ఈ పాదయాత్రను ఏ విధంగా చూస్తారు? అంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు చేశారు, లోకేష్ గారు వేరే పేర్లు పెట్టి మాట్లాడుతున్నారు. అవును, వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు? లోకేష్ గురించి మాట్లాడటం లేదా పప్పని, లేదా మంగళగిరి అనుకుంటే మందలగిరి అని, లేకపోతే వర్ధంతి బదులు జయంత్ అని ఈయన అనట్లేదు. వీళ్ళందరూ అంటున్నారు అంటే విమర్శ కోసం మాట్లాడితే మాట్లాడుకోవచ్చు, కానీ ప్రతిపక్షం కూడా నిర్మాణాత్మకమైనటువంటి రోల్ ప్రజాస్వామ్యంలో పాటించకపోతే, నిర్మాణాత్మకమైన కన్స్ట్రక్టివ్ రోల్ అంటాం దాన్ని. వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఐమీన్ అపోజిషన్ పార్టీ? ఎక్కడైనా గవర్నమెంట్ ఫెయిల్ అవుతూ ఉంటే, ఎక్కడైనా గవర్నమెంట్ సరైనటువంటి రాజ్యాంగ విరుద్ధంగా పోతూ ఉంటే, రాజ్యాంగబద్ధంగా లేదు ఉంటే, యువర్ మెయిన్ ఇంపార్టెంట్ డ్యూటీ ఇస్ దాట్ నువ్వు ఆ పాయింట్ని ఎత్తి చూపి సరైన పద్ధతిలో ప్రభుత్వాన్ని పెట్టాలి. దట్ ఈజ్ అపోజిషన్. వీళ్ళేం చేస్తున్నారు? గందరగోళం. ఈ పాదయాత్ర సార్, ఈ పాదయాత్ర ఎందుకని అంటే విమర్శల కోసమా? నాకు తెలిసి లోకేష్ గారి పాదయాత్ర తెలుగుదేశం పార్టీలో పెద్ద క్రైసిస్ ఏర్పడిందండి. పెద్ద క్రైసిస్ ఉంది. చంద్రబాబు నాయుడు 75 సంవత్సరాలు వస్తున్నాయి ఈ పార్టీకి. ఆయనకి ఎప్పుడైనా ఆరోగ్యం అంటే దేవుడు ఆయన్ని 100 ఏళ్ళు ఉండాలని కోరుకుంటూ, రాజకీయాల్లో 75 సంవత్సరాలు అంటే చాలా పెద్ద వయసు. ఓకే, చాలా పెద్ద వయసు. ఈయన తర్వాత ఎవరు తెలుగుదేశం పార్టీలో? పాపం జూనియర్ ఎన్టీఆర్ని ఏమో రానివ్వట్లేదు. జూనియర్ ఎన్టీఆర్ బాబాయ్ గారు ఏమో బా ఆయన బాలకృష్ణ గారు ఏమవుతారు ఆయనకి? బాబాయ్ అవుతాడు కదా. పాపం బాబాయ్ గారు ఏమో లోకేష్ గారికి మామ అయిపోయాడు. కాబట్టి అసలు ఎన్టీఆర్ రాగా ఉండే జూనియర్ ఎన్టీఆర్కి టీడీపీలో ప్లేస్ లేకుండా చేసేసారు చంద్రబాబు నాయుడు గారు అండ్ హిస్ గ్రూప్. సో ఆయన ఎక్కడొస్తాడో, చాలా డిమాండ్ ఉండేది. మీరు చూసి 151 ఓట్లు సీట్లు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప ఇక బతకదు అనే ఒక పెద్ద నినాదం, ఒక ఆలోచన విధానం తెలుగుదేశం పార్టీలో చాలామంది లేపారు. ఆయన్నేమో ఈయన రానిట్లేదు. ఏం చేయాలా? లోకేష్ ఏమో పనికి రావట్లేదు, రాజకీయాలకి పనికొచ్చే ఎలిమెంట్ కాకుండా పోయాడు. కాబట్టి ఎవరో ఒక సజెషన్ ఇచ్చినట్టున్నాడు, పనికొచ్చినా పనికి రాకపోయినా ప్రజల్లోకి పంపించండి, పాదయాత్రలో ఎలాగో లావు తగ్గుతాడు, మీరు కావాలన్న సైజుకు కూడా వచ్చే అవకాశం ఉంది, ఒక పాదయాత్ర చేయించండి అన్నాడు. పాపం అది పాదయాత్రనే ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. పాదయాత్ర చేసే క్రమంలోనే పాపం లోకేష్కి అడ్డంకి ఎక్కడ వచ్చిందంటే, తెలుగుదేశం పార్టీలోనే చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నుంచి బాయ్కాట్ చేసి, నేను ముఖ్యమంత్రి అయితే తప్ప నేను ఇంక ఈ సభకు రాను అన్నాడు. అంటే కాంపిటీషన్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ అండ్ ఫాదర్, నాట్ అదర్స్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాకు 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇస్తే మీతో అలయన్స్లోకి వస్తా అన్నవాడు, అది కూడా ఎత్తేసాడు. ఒకటి కొట్టేసుకుంటూ వస్తున్నాడు. ఆయన దేనికోసం వచ్చాడు? ప్యాకేజ్ కోసం వచ్చాడా, లేకపోతే డబ్బుల కోసం వచ్చాడా? నిజంగా తన పార్టీని 25 సంవత్సరాలు లాంగ్ టర్మ్ ప్లాన్ లాగా పెట్టుకొని, నేను చైనా లాగా విప్లవ ఉద్యమాల లాగా నేను లాంగ్ టర్మ్ పెట్టుకొని వస్తున్నాను, నాతోటి ఎవరైతే ఉండగలడో వాడే నిలబడండి అని మొట్టమొదటి చెప్పిన పవన్ కళ్యాణ్, ఒక దశాబ్దం అయితే 10 సంవత్సరాలు అయిపోయింది, అతనే వెళ్ళిపోయాడు. ఇంకా మిగతా 15 సంవత్సరాలు ఈ పార్టీ ఉంటుందని ఎవడన్నా భావిస్తాడా? ఎవడన్నా ఫ్యాన్ అనేవాడు తిరుగుతూ ఉంటే, మా పవన్ కళ్యాణ్ హీరో వచ్చాడు బ్రహ్మాండంగా మాట్లాడతాడు అనుకుంటే, వాళ్ళందరూ చూస్తే 16 ఏళ్ళలోపు ఉన్నారు, ఓటేసేవాళ్ళు కాదు, ఓటు హక్కు లేదు, ఓటు హక్కు ఉన్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు ఆలోచనలో పడేశాడు, అతనే పడేశాడు. వీళ్ళు పాపం అతను ఏదో చేద్దాం అనుకున్నారు. ఇతను నేను దేనికి పనికిరాని అబ్బాయి అన్నాడు. దానికి తగ్గట్టుగానే ఇది ఎలక్షన్ ఇయర్ విజయ్ గారు, మీకు తెలిసి ఇది ఎలక్షన్ ఇయర్. ఎలక్షన్ ఇయర్లో మేమంతా కూడా గేర్ ఆన్ చేసుకొని పనిచేస్తూ ఉన్నాం తెలుగుదేశంతో సహా.
జగన్మోహన్ రెడ్డి గారు ఆల్టర్నేటివ్ డే ప్రోగ్రామ్స్ పెట్టుకుని ప్రజల్లోకి వెళ్ళటం, ఎమ్మెల్యేలను గడప గడప తిప్పటం, అనేకమైన ప్రోగ్రామ్స్ మీద వెల్ఫేర్ యాక్టివిటీస్ మీద మాలంటోళ్ళు మాట్లాడమంటాం, మీరు కూడా జనంలోకి వెళ్ళాలంటాం, దళిత ఐక్యుల్ని ఐక్యత సృష్టించమంటాం, దళిత ఉద్యమాలు నిర్మించమంటాం, అంబేద్కర్ ఆలోచన విధానంలో మన పార్టీ నడుస్తూ ఉన్నది, మీరందరూ కూడా ఇది వెళ్ళి ప్రజలకు చెప్పండి అంటాం. ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ ద్వారా 2,10,000 కోట్ల రూపాయలు పంచినటువంటి ప్రభుత్వ డబ్బులు ఎక్కువ భాగం ఎస్సీలకే వచ్చింది, ఎక్కువ భాగం ఎస్టీలకే వచ్చింది. దీన్ని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి అని ఎమ్మెల్యేలకి మాలాంటి వాళ్ళు కూడా చెప్పి మేం పని చేస్తామంటే, వాళ్ళు నేను ముఖ్యమంత్రి బయనికిరాలని నాకోతనం, వీళ్ళిద్దరి మధ్య పోటీ పెట్టే విధానంలో తెలుగుదేశం పార్టీలో ఒక గందరగోళమైనటువంటి సిచ్యువేషన్, పొలిటికల్లో క్రైసిస్ అనేది ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఏర్పడింది. రేపు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ మీరు బాబురు అక్బరు జహంబరు జహంగీర్ స్టోరీలు చదివారు కదా, పదవుల కోసం వంటింట్లోనే మటర్లు చేసి లేకపోతే పొడి చేసి లేకపోతే పనికి రాకుండా చేసి తను రాజు అవటం కోసం చేసే ఈ ఈ విచిత్రమైన సిచ్యువేషన్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కనబడతా ఉంది. ఎవరు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ లేనప్పుడు ఇదే ఈ తెలుగుదేశం పార్టీని బతికించడం కోసం ఇతరుని ప్రవేశపెట్టారు పాదయాత్ర పేరుతోటి. పాదయాత్ర సరిగా చేసినా చేయకపోయినా మీరు అన్నట్టు అక్కడక్కడ అందరిని విమర్శించి పోతా ఉన్నా, అతను ఒక 4,000 కిలోమీటర్ల నడవటం కోసం ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, 400 రోజులుగా ఎదురు పెట్టుకున్నట్టున్నాడు. ఇది అయ్యే లోపల చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ నేనే ముఖ్యమంత్రి అవుతాను, ఎవరవుతున్నారు మీరులో ముఖ్యమంత్రి అని తెలుగుదేశం పార్టీలో పోలిట్ బీరుల్లోనో లేకపోతే ప్రజలు మాట్లాడారనుకోండి, సమాధానం ఎవరు చెప్పాలి? లేదు మా కొడుకు కోసం నేను పవన్ కళ్యాణ్ నోరు కూడా మోయించేశాను, అతను ప్యాకేజ్ ఇచ్చి పంపించేశాను, నేను మోడీతోటి కలవబోతున్నాను కాబట్టి నేనే ముఖ్యమంత్రి అని చెప్తే తెలుగుదేశం పార్టీ మళ్ళా నమ్ముతుందా? నమ్ముతుందా? కాబట్టి వెల్ఫేర్ యాక్టివిటీస్లో నేను ఇందాక కన్స్ట్రక్టివ్ రోల్ వై ది అపోజిషన్ పార్టీ ఇస్ నాట్ బిల్డింగ్ అని ఎందుకు చెప్తున్నానంటే, అనేకమైనటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ ఈరోజు ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నాయి, నెవర్ ఇన్ ద హిస్టరీ. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ 1 పొజిషన్లో వెల్ఫేర్ యాక్టివిటీస్లో ఉందని చెప్పింది. 1,40,000 పేదలకి ఎస్సీలకి ఈ దేశంలో వెల్ఫేర్ యాక్టివిటీస్ ఇచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది, మేము చెప్పింది కాదు.